Hi friends, Nenu, mi YVS. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో ప్రపంచపటం ఎలా గీయాలో మీకు ఈజీ టెక్నిక్లో చెప్తానండి. నేను చెప్తున్న ఈ సింపుల్ టెక్నిక్స్ కనుక గీస్తే కనుక ఈజీ మెథడ్లో వస్తుందండి. చూస్తున్నారా, పైన ఉన్నటువంటి ఒక స్వేర్ ఆకారము, కింద కనిపిస్తున్న ఒక త్రిభుజాకారాన్ని నీట్గా గీయండి. అలాగే ఇంకో త్రిభుజాన్ని తీసుకోండి. చూస్తున్నారా, అలా తీసుకున్న తర్వాత నేను ఎక్కడైతే ఏ గీతలు గీస్తున్నాను, ఏ బాక్స్లో ఎదుగు గీస్తున్నాను, అలా గీస్తే కనుక ప్రపంచపటం అనేది చాలా ఈజీగా గీస్తారండి. మీరు చూడండి, మళ్ళీని ఒక స్వేర్ ఆకారం టైప్లో నీట్గా గీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఒక స్వేర్ టైప్లో కనిపిస్తుందండి. ఇలా స్వేర్ టైప్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక త్రిభుజాకారం కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఒక త్రిభుజాన్ని గీస్తున్నమాట. అలాగే ఒక చిన్న స్వేర్ టైప్లో నీట్గా గీస్తున్నామండి. చూస్తున్నారా, ఇలా గీసిన తర్వాత కింద కనిపించేటివి. ఈ దీనితో ప్రపంచపటం ఎలా గీయొచ్చో చూద్దాం. ఫస్ట్ గుండా ఉత్తర అమెరికా గీస్తున్నానండి. అంటే ఉత్తర అమెరికాని ఇలా మెలికలుగా నీట్గాని బ్లాక్ స్కెచ్తో అవుట్లైన్ గీస్తున్నానండి. చూడండి, ఈ బ్లాక్ స్కెచ్తో అవుట్లైన్ అనేది ఎలా వస్తుందో ఇలా ఉత్తర అమెరికా నీట్గా ప్రజెంటేషన్ చేస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా మీ అందరికి అర్థమయ్యే విధంగా నీట్గా సింపుల్ మెథడ్లో స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియోని తీసి నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి, ఉత్తర అమెరికా కింద సేమ్ అదే టైప్లో ఈ త్రిభుజాకార టైప్లో నీట్గానే కనిపిస్తుందండి. అదేనండి దక్షిణ అమెరికా. చూస్తున్నారా, ఇది ఒక ఆకు టైప్లో కనిపిస్తుందన్నమాట. అలాగే పైకి వచ్చేటప్పటికి గ్రీన్లాండ్. చూడండి, గ్రీన్లాండ్ కూడా దాని పక్కన దీవులు కానీ ఇవన్నీ కానీ నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఈ గ్రీన్లాండ్ నీట్గా గీస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా మనం ఈ గ్రీన్లాండ్ని నీట్గా బ్లాక్ పెన్తో కానీ లేకపోతే బ్లాక్ మార్కర్తో కానీ నీట్గా నేను ఏం చేస్తున్నానంటే ఇలాగా హైలైట్ చేస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు యూరప్ అంటే ఐరోపా అని చెప్తాం కదండి, ఐరోపాకి సంబంధించినటువంటి ఉన్నాయి కదా ఈ ఖండానికి సంబంధించిన మొత్తం అన్నీ చూపిస్తామన్నమాట. ఫ్రాన్స్ కానీ ఇలాగా రష్యా కానీ ఇవన్నీ ఖండాలన్నీ అందరూ కనిపిస్తూ ఉంటాయండి మనకి. అలాగే ఇక్కడ కనిపించేటువంటి ఇటలీ కానీ ఇరాన్ కానీ ఇలా కనిపిస్తుంటాయి కదా, ఇవన్నీ జాగ్రత్తగా చూపించుకుంటూ జాగ్రత్తగా చేస్తూ ఉండాలండి. చూడండి, అలాగే భారతదేశంకి వచ్చామండి. ఈ భారతదేశాన్ని కూడా జాగ్రత్తగా ఆసియా ఖండాన్ని జాగ్రత్తగా డ్రా చేస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా మనం నీట్గా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఇవన్నీ టచ్ చేసుకుంటూ జపాన్ వరకు, జపాన్ అని ఇలాగ మొత్తం అన్ని డ్రా చేసుకుంటూ నీట్గా వెళ్తామన్నమాట. ఎందుకు ఈ ప్రపంచపటాన్ని గీస్తున్నామంటే కనుక ప్రపంచపటం అనేది మన 10th క్లాసు కానీ 9th క్లాసు కానీ అవుట్లైన్ ఒక్కొక్కసారి గీయమంటాడండి. ఈ అవుట్లైన్ అనేది గీయడం నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ టెక్నిక్ అనేది మీకు ఈజీగా చెప్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇలా ఈజీ టెక్నిక్లో మీ అందరికి అర్థమయ్యే విధంగా. అలాగే కిందకు వచ్చేటప్పటికి ఆఫ్రికా. చూడండి, ఆఫ్రికా ఐరోపా ఖండం, ఐరోపా కింద కనిపించేటువంటిది ఆఫ్రికా అండి. ఈ ఆఫ్రికాను కూడా జాగ్రత్తగా గీస్తున్నమాట. అంటే ఇది కూడా త్రిభుజాకార టైప్లో కనిపిస్తుందన్నమాట. చూస్తున్నారా, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కూడా కొద్ది అమీబా టైప్లో జాగ్రత్తగా కనిపిస్తుందండి. చూడండి, అలాగే నీట్గా మనం ఇవన్నీ ఒక్కటిక్కలు అంటే మన పిచ్చ గీతలు కింద గీస్తాం. చూడండి, అదే గీతల టైప్లో ఇక్కడ గీస్తూ ఉంటాం అన్నమాట. అలాగే భారతదేశానికి ఎలాగా శ్రీలంక ఉందో అలాగే ఆఫ్రికా కూడా ఉందన్నమాట. అలాగే కిందకు వచ్చేటప్పటికి అంటార్క్టికా ఖండం. అంటే ఇది మంచుతో కప్పబడి ఉందండి, ధ్రువాల మధ్యన అంటే దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది కాబట్టి ఇది అంటార్క్టికా ఖండం అనేది మంచుతో కప్పబడి ఉందండి. అలాగే గ్రీన్లాండ్కి ఉత్తర అమెరికా మధ్యలో కొన్ని దీవులు ఉన్నాయండి, ఐస్ దీవులు అంటారండి, అయితే ఐలాండ్స్ అని కూడా అంటారు. ఈ ఐలాండ్స్ అనేవి జాగ్రత్తగా కొన్ని కనిపించే విధంగా నీట్గా ఏం చేస్తున్నామంటే ఇలా హైలైట్గా నీట్గా చూపిస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే అందమైన టెక్నిక్స్ నీట్గా గీయగలిగామో అప్పుడు నీట్గా కనిపిస్తున్నమాట. అదే ఇంగ్లాండ్ కానీ ఇలాగా మొత్తం అన్నీ ఖండాల్లో నీట్గా కనిపించేటువంటి, అలాగే ఇండోనేషియా దీవులు ఇవన్నీ గీసిన తర్వాత ఎరైజర్తో జాగ్రత్తగా చెప్తున్నానండి. ఇక్కడ మనం మన ఖండాల్లో ఉన్నటువంటి అంటే ప్రపంచపటం అనేది ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని చెప్తున్నానండి. ఇందులో పలానా దేశం గురించి అని ఇలాగ ఏం కాదండి. ఫస్ట్ కూడా ఉత్తర అమెరికా అండి. ఉత్తర అమెరికాని చూపించడం కోసం నేను యెల్లో కలర్ చూపిస్తున్నానండి. అలాగే దక్షిణ అమెరికాని బ్రౌన్ కలర్లో చూపిస్తున్నానండి. చూడండి, అంటే ఇక్కడ ఖండాలనేవి మనకు నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో. అలాగే గ్రీన్లాండ్ని బ్లూ కలర్లో చూపిస్తున్నానండి, అంటే ఐస్లాండ్ టైప్లో కనిపిస్తుంది కాబట్టి గ్రీన్లాండ్ అనేది జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా, ఇలా చేసిన తర్వాత ఆసియా, అంటే ఆసియా ఖండం వచ్చేటప్పటికి రెడ్ కలర్లో చూపిస్తుందన్నమాట. ఎందుకు రెడ్లో చూపిస్తున్నా అంటే కనుక మన ఖండం అనేది పెద్దది, అంటే ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏంటంటే కనుక ఆసియా అని చెప్తాం కాబట్టి దాన్ని రెడ్ కలర్లో జాగ్రత్తగా చూపిస్తే మీకు కనిపిస్తుందనే ఉద్దేశంతో ఈ రెడ్ కలర్ జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా, అది కూడా లైట్గానే అప్లై చేశానండి మన అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్రికా, ఆఫ్రికాని గ్రీన్ కలర్లో చూపిస్తుందన్నమాట. ఈ గ్రీన్ కలర్లో జాగ్రత్తగా అప్లై చేస్తున్నానండి, దీన్ని కూడా జాగ్రత్తగా హ్యాండ్తో రఫ్ చేస్తున్నమాట. చూస్తున్నారు, ఇలా షేడ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆస్ట్రేలియా,
ఈ ఆస్ట్రేలియాని కూడా జాగ్రత్తగా మనము పర్ఫ్యూల్ కలర్తో జాగ్రత్తగా అప్లై చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఈజీ మెథడ్లో అంటే అందరికి అర్థమయ్యే విధంగా ఈజీ టెక్నిక్లో, అలాగే అంటార్క్టికా ఖండాన్ని కూడా ధృవాల్లో కలిసి ఉంది కాబట్టి ఈ ఖండాన్ని కూడా జాగ్రత్తగా చూపిస్తున్నాం అన్నమాట. ఇలాగ ఈజీ టెక్నిక్లో ప్రపంచ పటం అనేది నేర్చుకోవచ్చుమాట ఇక్కడ భారతదేశంతో సహా. అందువల్ల ఈ ప్రపంచ పటం అనేది నీట్గా గీసుకుని అందంగా మార్క్స్ అని సంపాదిస్తారని ఆశిస్తాను. ఇది 10th class ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇట్లు మీ YBS.